అగ్రిమెంట్లో డేట్ లేదు అది లేదంటాడు. మరి అవన్నీ వాడు జీవో జీవో ముఖ్యమైందా, అగ్రిమెంట్లో డేట్ లేదు ఖాళీగా ఉంది ఇవి ముఖ్యమైందా? ప్రభుత్వంలో జీవోకున్న ప్రాధాన్యత ఏంటో వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఎంతసేపు డబ్బుల గురించి మాట్లాడతారు. దానిలో అసలు గుజరాత్ వెళ్ళింది ఎవరు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గుజరాత్లో 5/11/2015, 6/11/2015 అధికారుల కమిటీ గుజరాత్లో పర్యటించింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ ఎల్ ప్రేమచంద్రారెడ్డి, సెక్రటరీ ఫైనాన్స్ శ్రీమతి కె సునీత, డైరెక్టర్ లక్ష్మణ, స్పెషల్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ సుబ్బారావు గారు, నలుగురు వ్యక్తులు వెళ్ళారు. వాళ్ళు ఏమని రాశారు? అద్భుతంగా గుజరాత్లో జరుగుతూ ఉంది. గుజరాత్లో వాళ్ళు మాట్లాడినప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించిన 270 కోట్ల రూపాయలు ఒకేసారి మేము ఈ ప్రాజెక్ట్కి ఇచ్చేసాము అని చెప్పారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు. కొన్ని వేల మంది మాకు విద్యార్థులకి లాభం జరిగింది కాబట్టి దీని మీద బ్రహ్మాండంగా ముందుకెళ్ళొచ్చని ఎవరైతే గుజరాత్ పర్యటించిన అధికారుల బృందం ఉందో దీని తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్ళింది. రెండోది, దీనికి సంబంధించిన ఏదైతే అండర్టేకింగ్ ఇది ఏది, సీమన్స్తో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, కార్పొరేషను, సీమన్స్ వాళ్ళు, డిజైన్ టెక్ వాళ్ళు కలిసి సంతకం చేసిన అండర్టేకింగ్. దీనిలో ఏముంది, డబ్బులు ఎలా ఇవ్వాలి, విధి విధానాలు ఏంటి అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి డబ్బు లేదో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఇచ్చేశారని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇది సెక్రటరీ ప్రేమచంద్రారెడ్డి సంతకం పెట్టిన అండర్టేకింగ్ ఇది. దీనిలో విచిత్రం ఏంటంటే ఈ అండర్టేకింగ్లో సాక్షి ఎవరంటే సుబ్బారావు గంట. సాక్షిగా ఉన్న సుబ్బారావు గంట ఏమో నిందితుడు. అండర్టేకింగ్ మీద సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డి ఏమో వాళ్ళకి బ్లూ ఐడ్ బాయ్, ఆయన మటుకు ఎఫ్ఐఆర్లో ఉండడు. సాక్షిగా ఉన్న గంటా సుబ్బారావు గారు నిందితుడిగా చేర్చారు. దీనిలో ఏమి రాశారు, ఈ అండర్టేకింగ్ సీమన్స్తో చేసినప్పుడు డబ్బులు పాయింట్ నెంబర్ 5లో టోటల్ అగ్రీడ్ అమౌంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి రిలీజ్డ్ ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్ అకార్డింగ్లీ. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈక్వలెంట్ టు 50% ఆఫ్ ద అగ్రిమెంట్ అమౌంట్ విల్ బి రిలీజ్డ్ అపాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అండర్టేకింగ్ బిట్వీన్ 2 పార్టీస్. ఎప్పుడైతే 2 పార్టీల మధ్య అండర్టేకింగ్ అవుతుందో అప్పుడు 50% రిలీజ్ చేయాలి. తర్వాత పాయింట్ నెంబర్ 6లో ఏంటి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈక్వలెంట్ టు బ్యాలెన్స్ 50%, అగ్రీడ్ అమౌంట్ షెల్ బి రిలీజ్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై థర్డ్ పార్టీ సబ్జెక్ట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ నాట్ లేటర్ దాన్ 30th December 2015. ఈ ప్రాజెక్టుని మదింపు చేసిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. అది ఎప్పటిలోపు ఇవ్వాలి, December 20th 2015 లోపు ఇవ్వాలి అని చెప్పి ఇది ప్రేమచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదండి, సంజయ్ గారు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, వైకాపా నాయకులు, మంత్రులు కళ్ళు తెరిచి చూడండి, దీని మీద సంతకం పెట్టింది ప్రేమచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు సంతకం పెట్టింది. డబుల్ రిలీజ్ గురించి, సీమన్స్, డిజైన్ టెక్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దానిలో ఏ విధంగా ఎన్ని ఇన్స్టాల్మెంట్లో దేని ప్రకారం ఇవ్వాలి అని సంతకం పెట్టింది ప్రేమచంద్రారెడ్డి గారు. గంటా సుబ్బారావు గారు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండర్టేకింగ్కి సాక్షి మాత్రమే. అదేవిధంగా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, గుజరాత్ పర్యటనకు వెళ్ళింది బృందంలో ప్రేమచంద్రారెడ్డి ఉంటాడు, సునీత ఉంటుంది. అలాగే సీమన్స్తో అండర్టేకింగ్ ఆర్థిక పరంగా ఎలా ఇవ్వాలి ఏంటనే దానిలో ప్రేమచంద్రారెడ్డి గారు సంతకం పెడతారు. వాల్యుయేషన్ ఏదైతే ఉందో, వాల్యుయేషన్ పంపించిన తర్వాత థర్డ్ పార్టీ వాల్యుయేషన్ తర్వాత 50% ఇవ్వాలి కాబట్టి ఆ వాల్యుయేషన్ని
మొన్న కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ప్రజల ముందు ఉంచింది ఏమని, ఆ వాల్యుయేషన్ చేయమని సెంట్రల్ టూల్ డిజైన్. ఇదేమి అనామకమైన సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్స్టిట్యూట్కి ఈ ప్రాజెక్టు మదింపు కోసం పంపించారు. పంపిస్తే దాన్ని వాళ్ళు మదింపు చేసి మళ్ళీ దానికి ఇదే ప్రేమచంద్రారెడ్డి గారు 30 లక్షల రూపాయలు డబ్బులు కట్టారు. ఆ ప్రాజెక్ట్ని మదింపు చేసి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత డబ్బులు మిగతా 50% రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా? కళ్ళు తెరిస్తే చంద్రబాబు, కళ్ళు మూస్తే చంద్రబాబు. మూడు అంశాల్లో ప్రధానంగా ఇంకొకటి చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాని ఏంటంటే ఆఫీసర్లు ఏదో సునీత రాసింది, అబ్బా ఎంత మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నారంటే ఇద్దరు కలిసి సునీత అంటే ఆర్థిక పరిస్థితుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు, రోజుకి వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తప్పు తీసుకొస్తూ ఉంది. మీ దోపిడీకి బకాసురుడి కన్నా ఒక బండి అన్నం వెళ్తే సరిపోద్ది. ఈ రాష్ట్రంలో ఉన్న జగనాసురుడికి ఎన్ని బళ్ళు వెళ్ళినా కూడా తృప్తి లేదు. ఆయనకి ఆయనకి ఇసుక దోపిడీ చేస్తాడు, మైనింగ్ దోపిడీ చేస్తాడు, కరెంటులో బొగ్గులో దోపిడీ చేస్తాడు, భూముల్లో దోపిడీ చేస్తాడు. దోపిడీలో చేయింది ఏమన్నా ఉందా ఈ ప్రభుత్వం? చివరికి పేదాళ్ళ సెంటు పట్టాల్లో కూడా 5000 కోట్లు దోషిస్తారు. బకాసురుడిని మించిన జగనాసురుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాపం కళ్ళు వాళ్ళు పాపం అమాయకంగా ఏదో పాపం ఈ రాష్ట్రం కోసం ఏదో సునీత అంట ఏదో రాసిందంట, రాస్తారు ఆఫీసర్లు, దట్ ఈస్ దర్ ఒపీనియన్. అదే సునీత ఆమె విజిట్కి వెళ్ళినప్పుడు మొత్తం 270 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయమని రాసిన మాట ఆ కమిటీ రిపోర్ట్లో వాస్తవమా కాదా? ఆమె ఒక సెక్రటరీగా సజెషన్ ఇస్తే ఇచ్చుండొచ్చు, ఒక సెంటరే పెట్టాలని నా ఒపీనియన్ కావచ్చు. మళ్ళీ ఆమె రాస్తుంది ఏమని, గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్నోవేటివ్ మెథడ్స్. ఇది నేను కాదండి, సునీత గారు చెప్పింది. తర్వాత ఇంకోటి చెప్పింది, ద మోడల్ ఇన్ ఏపీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ కవరేజ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు డ్రాప్ అవుట్స్ ఆల్సో. గుజరాత్లో కొద్ది మందికే పరిమితమైంది, ఆంధ్రప్రదేశ్లో మరింత విస్తృతంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది అని చెప్పింది. ప్రభుత్వం యొక్క ఆలోచన అది, తప్పేంటి దానిలో? ఆమె అనుకోవచ్చు, లేదు ఒకటే పెట్టాలని అనుకోవచ్చు, ఆమె ఒపీనియన్ అంతే. ఒక సెక్రటరీగా 100 మంది రాస్తారు, దానిలో తప్పేంటి? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పథకం వల్ల రాష్ట్రానికి ఉపయోగపడుద్ది అని చెప్పి పాలకులు నమ్మినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముఖ్యమంత్రిగా లేదా అధికారులని మనం ముందుకు వెళ్దామని అధికారులు నిర్ధారించిన మాట వాస్తవమా కాదా? మీరేదో చెప్పారంటున్నారు సెక్రటరీ ఫైనాన్సు, అదే పైనున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మనం చూసాం ఓపెన్గా వచ్చి చెప్పాడు. ఆయన ఓపెన్గా బహిరంగంగా చెప్పాడు, నేను ఎటువంటి వ్యతిరేకమైన ఇది చెప్పలేదు, నేను ఎటువంటి ఇది చేయలేదని చెప్పి. ఇది ఉన్నత అధికారుల సమావేశంలో మీటింగ్లో ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు మాకు అభ్యంతరం లేదు. మీరు కేవలం ఏదో ఒక సెక్రటరీ ఒక చిన్న లైన్ రాసిందని, అదే సెక్రటరీ 100 మాటలు రాసింది, గుజరాత్ కంటే మరింత విస్తృతంగా ఈ రాష్ట్రం అమలు చేద్దాం అనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంది దీనిలో, ఇటువంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ అమలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి, తప్పేంటి ఆమె ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని ఆమె సలహా అవ్వచ్చు, మొత్తం చేయాలని ప్రభుత్వం అనుకుంది, తప్పేంటి దానిలో? దాన్ని ఆమె పైన ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ ఆమోదించారు. దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఫైల్ రావాలంటే వీళ్ళందరినీ దాటుకునే కదా రావాల్సింది. మరి ఆ ప్రాసెస్లో ఉన్న ఆఫీసర్లు ఎవరు నిందితులు గారా? ఒక్క చంద్రబాబు నాయుడు ఎలా నిందితుడు అవుతాడు? అదేవిధంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చూస్తే సెలెక్టివ్ హెరాస్మెంట్ ఇది.
ఇదేదో సిఐడి అనేది దానికి ఉన్న రిలవెన్స్ పోయింది అని చెప్పి సిఐడి వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే అర్థమవుతా ఉంది. ఇదివరకు ఏంటంటే ఏదైనా ఒక కేసులు ఇటువంటి మామూలుగా ఎక్కడో ఒక దొరకని కేసులు ఉండే, ఇవాళ కేవలం సిఐడి కేసులు ఏసీబీ కేసులు అన్నీ కూడా రాజకీయ ప్రేరితమైన కేసులే కానీ మిగతా కేసులు ఏవి కూడా చేయటల. అదేవిధంగా స్పష్టంగా మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగితే డిజైన్ టెక్ సంబంధించిన ఎండి పూర్తి వివరాలతో సహా ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చాం, ఏంటి, ఎక్కడికి వెళ్ళి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇచ్చాడు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఒక ఇదేసీ ఇవన్నీ షెల్ కంపెనీలు అంటారు. ఆయన చెప్పిన దానిలో నేను ఒక కంపెనీ చూసా, ఆ కంపెనీ నాలెడ్జ్ పోడియం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉండుంటారు, కాస్త మీరు ఇంటర్నెట్ తెరిచి నాలెడ్జ్ పోడియం అని కొట్టండి దానిలో. ఆ నాలెడ్జ్ పోడియం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ దీనికి సంబంధించి నాకు గుర్తున్నంతవరకు ఇండోర్ బేస్డ్గా పనిచేసే ఆ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్లో అప్గ్రేడేషన్ కోసం మెషిన్ లెర్నింగ్లో ఉండే కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షెల్ కంపెనీ, డిఐజీ మన సిఐడి చీఫ్కి. ఏవైతే వాళ్ళు నిన్న ఏసి చూపెట్టారో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చాలా కంపెనీలకి అసలు ఈ ప్రాజెక్ట్తోనే సంబంధం లేదు. సిఐడి చీఫ్ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద బుర్రజల్లే ప్రయత్నంలోనే ఉన్న కంపెనీలు, సంబంధం లేని కంపెనీలన్నీ కూడా ఒకటేసి మీరు ఏదైతే సిఐడి చీఫ్ చూపెట్టిన కంపెనీలు మీరు చూడండి, నేను చాలా కంపెనీలు చూసా, కొన్ని కంపెనీలకు అసలు ఈ ప్రాజెక్ట్తో సంబంధమే లేదు. ఏవైతే వాళ్ళు షెల్ కంపెనీలు అంటున్నారో అవి భారతదేశంలో ట్రైనింగ్లో స్కిల్ డెవలప్మెంట్లో మెషిన్ రన్నింగ్లో అత్యున్నతమైన కంపెనీ, లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిష్టని దెబ్బతీయాలనే కుట్రలో భాగమే సిఐడి చీఫ్ సంజయ్ సాక్షి రిపోర్టర్గా మారాడు అనుకంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇచ్చారు. ఏదైతే వాళ్ళు స్కిల్లార్ ఇండియా కావచ్చు, స్కిల్లార్ ఇండియా నేమ్ చేంజ్ అయింది, ఆ కంపెనీ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కానీ పేరు మారింది, దాన్ని కూడా వాళ్ళు షెల్ కంపెనీ అంటారు. పూర్తి వివరాలతో మీరు అడిగితే అనా పైసలతో సహా ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారని ఇస్తే ఇంతవరకు 20 నెలల విచారణ జరిగినా కూడా ఒక్క రూపాయి ఏ ఖాతా, ఏ చంద్రబాబు నాయుడు గారి ఖాతా నెంబర్లోకి వచ్చింది, ఏ లోకేష్ గారి ఖాతాలోకి వచ్చిందని చెప్పలేని సిఐడి చీఫ్ ఇవాళ ఏదో అంట చంద్రబాబు నాయుడు గారిని విచారిస్తే వస్తాయంట. 20 నెలల విచారణ చేసి 32 మందిని అరెస్ట్ చేసి ఈడీ కేసులు అరెస్ట్ చేసి బయటకు వచ్చి సిఐడి అరెస్ట్ చేస్తే బయటకు వస్తే నీకు ఎక్కడెక్కడో దీనికి సంబంధం ఉన్న వాళ్ళ దేశంలో చాలామంది దగ్గరికి వెళ్ళి కంపెనీలకు వెళ్ళారు, వాళ్ళ రికార్డ్స్ వాళ్ళ అకౌంట్లు అన్నీ తీసుకున్నారు, ఎక్కడా కూడా తూర్పార పట్టినా చంద్రబాబు నాయుడు గారికి దీంతో సంబంధం లేదు అని తెలుసు వాళ్ళకి, కావాలనే ఈ కేసులో మా నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా చెప్తా ఉన్నా, గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చాలామంది ఆఫీసర్లు అరెస్ట్ అయ్యి సిబిఐ కేసులో లోనకెళ్ళారు, ఒక శ్రీలక్ష్మి కావచ్చు అటువంటి వాళ్ళు చాలామంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా వెలుగు వచ్చింది వాళ్ళకి, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు క్రిమినల్స్ అందరూ నేరస్తులందరూ ఒక చోటకు వచ్చారు. నాకు పొద్దున ఎవరో చెప్తున్నారు నేరస్తుడే పాలకుడైతే ఇలా ఉంటుంది మన రాష్ట్రంలోనే, మన రాష్ట్రమే ఉదాహరణ అని చెప్పి. నాకెవరో చెప్తా ఉన్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎవరైతే ఉన్నత అధికారులు
దీనిలో భాగస్వాములు అయ్యారో మరి కొంతమందికి ఎంపీ పదవులు హామీ ఇచ్చారని చెప్తా ఉన్నారు జనం, ముఖ్యంగా డిఐజీ రఘురామరెడ్డి లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకంటా ఎంపీ పదవి ఇస్తారని, ఎంపీ పదవి ఇస్తాం మీకు, రాజకీయంగా మేము ఉన్నాం, మీరు ఆఫీసర్ ఉద్యోగం కాకపోతే, మీరు పరిస్థితులు మారితే, ప్రభుత్వం మారితే మీకు ఎంపీ పదవి ఇస్తాం మేమని చెప్పి హామీలు ఇచ్చినట్టు హామీలు ఇచ్చారనేది తెలుస్తుంది. అయ్యా గుర్తుంచుకోవాలి, రఘురామరెడ్డి ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఓడిస్తాం. రెండోది, ఎవరైతే ఏమీ లేని కేసులో, ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వార్తలు, తప్పుడు రాతలో రాసిన ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో ఏ ఒక్క ఆఫీసర్ని మేము వదిలిపెట్టాం. రాబోయే ప్రభుత్వం మాదే, రాబోయే అధికారం మాదే. ఎవరైతే డిఐజీ, ఒక డిఐజీ వెళ్ళి రాజకీయ నాయకుడిగా వెళ్తే వెళ్తాడేమో, ఎంపీగా పోటీ చేస్తే చేస్తారేమో, కానీ దానిలో భాగస్వాములైన చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ఏ ఒక్కడిని వదిలిపెట్టమనేది గుర్తుంచుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆయన ఎంపీ అయినా, ఎంపీగా పోటీ చేసినా ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఓడించబడటం ఖాయం. మీరు ఏదైతే నిప్పు రాజేశారో ఆ నిప్పులో దీనిలో భాగస్వాములైన అధికారులు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని అధికారులు అందరూ కూడా బలవటం ఖాయం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. నేను అదే చెప్తుంది, ఈడీ దానిలో బెయిల్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఈడీని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, దానిలో హైకోర్టు జడ్జిమెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఏమని, ఇదిగో ఇన్ని సెంటర్లు పెట్టారు, ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, కళ్ళ ముందు ఇన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి, ఏవైతే వాళ్ళు ఇస్తామన్నారో అవన్నీ ఇచ్చారు, మనీ ట్రైల్ అనేది ఎక్కడా కూడా ఇంతవరకు గుర్తించలేకపోయారు. కాబట్టి మీరు ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్తో చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి దానిలో ఉన్నవాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఇంకంతకంటే ఏం కావాలి? నేను అనేది అదే, ఈడీ ప్రెస్ నోట్ ఉంటుంది. ఈడీ ప్రెస్ నోట్ ఏంటి, డిజైన్ టెక్కి ఒకే ఒక ప్రాపర్టీ ఉంది, ఈ డిజైన్ టెక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే హైకోర్టు రిలీజ్ చేసింది. డిజైన్ టెక్ దానిలో ఆర్గ్యుమెంట్ సందర్భంగా డిజైన్ టెక్ అనేది ఇస్రోతో పనిచేస్తుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్తో పనిచేస్తుంది, ఇటువంటి ప్రముఖమైన కంపెనీలు, భారతదేశంలో ఉన్న ప్రముఖమైన కంపెనీలన్నిటితో పనిచేస్తుంది అది. ఆ వచ్చిన డబ్బులన్నింటినీ పోగు చేసి వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు అంటున్నారు. వాళ్ళు దానికి సంబంధించినవన్నీ కూడా హైకోర్టు ముందుంచి, ఇదిగో మేము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి సెంటర్లో మేము ఇవ్వాల్సిన పిన్నీస్తో సహా ఇన్ని ఇచ్చాం, ఇదిగోనండి 42 సెంటర్లు, దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ ఇవి, డిజిటల్ కాపీస్ ఇవి అని చెప్పి మొత్తం ఇచ్చారు హైకోర్టుకి. వాళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ నుంచి తొలగించారు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు చేస్తా ఉన్న ఆరోపణలు వాస్తవం లేదనే కదా, హైకోర్టు స్పష్టంగా పేర్కొంది దానిలో. నేను అదే చెప్తుంది, పాత అన్నీ తీసుకొచ్చి అదేదో కొత్త కథలాగా చెప్తున్నారు వీళ్ళు. ఈడీ వాళ్ళ అటాచ్మెంట్, వాళ్ళ అకౌంట్ సిఐడి ఇచ్చేసింది, తర్వాత ఈడీ విచారణ జరిగింది, ఈడీ విచారణలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినాయో, మనీ ట్రయల్ ఉందనో ఇంతవరకు ఈడీ నిర్ధారించలేదు, దీనిలో ఎటువంటి ఇది లేదు, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ అని చెప్పి హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. ఈడీ అన్నీ విచారించుద్దు కదా, ఈడీ వెళ్ళిన తర్వాత ఏ అకౌంట్ నుంచి దేనికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అన్నీ విచారించుద్ది, అది తెరిచిన పుస్తకమే కదా. ఎక్కడా ఈడీ విచారణ చంద్రబాబు గారి పేరు లేదు కదా, రాలేదు కదా, పాపం చాలా కష్టపడ్డారు. ఆ కేసులో ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ నిందితులుగా పేర్కొన్న వాళ్ళని విజయసాయి రెడ్డి గారు ఎంత విచిత్రం అంటే, పాపం ఆయన పనిమాల పోనా వెళ్ళి మొదట్లో వాళ్ళకి ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పాడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారి పేరు చెప్తే. ఇంతకంటే దుర్మార్గులు ఉంటారా?
ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేసిన 32 మందిలో కొంతమంది దగ్గరికి విజయసాయి రెడ్డి గారు మొదట్లోనే వెళ్ళి మీకు 20 కోట్ల 25 కోట్ల మేము డబ్బులు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి అని చెప్పి చెప్పాడు, పైరవి చేశాడు. కానీ వాళ్ళు ఎవరో కూడా మాకు ఆయనతో సంబంధం లేదు, మేము ఒక రూపాయి ఇవ్వలేదు ఆయనకి, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లా చెప్పిన సందర్భమే లేదు. చివరికి ఎక్కడా కూడా ఏవి నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు కదా, సిఐడి సిఐడి 20 నెలల విచారణలో ఎక్కడెక్కడో తమిళనాడు వెళ్ళింది, గుల్బర్గా వెళ్ళింది, బాంబే వెళ్ళింది, గుజరాత్ వెళ్ళింది, పూనా వెళ్ళింది, ఇన్ని అకౌంట్లు కొన్ని 32 మంది ఎవరినైతే అరెస్ట్ చేశారో 32 మంది అకౌంట్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకున్నారు. ఎక్కడైనా సింగిల్ రూపీ ఇదిగో పలానా ఎక్స్వైజెడ్ పలానా యూనియన్ బ్యాంకు పలానా ఆంధ్ర బ్యాంకు పలానా యాక్సిస్ బ్యాంకు ఇది చంద్రబాబు గారి అకౌంట్ దీనికి వచ్చిందని ఇంతవరకు నిర్ధారించారా 20 నెలల విచారణలో వాళ్ళని పట్టుకున్నప్పుడు? కానీ ఇప్పుడేం చెప్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన పట్టుకుంటే కానీ విచారణ చేస్తే కానీ మాకు విషయాలు తెలియదండి. ఇది అసలు అర్థం ఉందా? కేవలం అరెస్ట్ చేయాలనే మిషన్తో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి తప్పితే ఇంకొకటి కాదు. ఆర్థిక శాఖ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు కాబట్టే కదా ఫైల్ పేమెంట్స్ అన్నీ ముందుకెళ్ళింది. ఒపీనియన్స్ రాస్తారు ఎక్కడో చోట, ఒపీనియన్స్ నేను చెప్పినట్టు సునీత గారు ఒకటి మొదలు పెడితే బాగుంటుందన్న ఒపీనియన్ రావచ్చు. కానీ ఆమె గుజరాత్ వెళ్ళి విజిట్ చేసినప్పుడు కమిటీగా ఉన్న దానిలో ఇది అద్భుతమైన ప్రాజెక్టు మన రాష్ట్రంలో అమలు చేయాలి అని సమర్థించిన ఆఫీసుల్లో ఆమె కూడా ఒకటి. కమిటీగా వెళ్ళినప్పుడు సమర్థించి వ్యక్తిగా రాసేటప్పుడు ఒకటి పెట్టాలని చెప్తే చెప్పుండొచ్చు ఆమె, దానిలో తప్పేంటి? అంత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కరప్ట్ అవుతారా, చంద్రబాబు నాయుడు గారు దోచేస్తారా? వెళ్ళి చూసింది చంద్రబాబు నాయుడు గారు చూసారా, ఆఫీసర్ కమిటీ చూసిందా, ప్రేమచంద్రారెడ్డి సునీతో గంటా సుబ్బారావు లక్ష్మణతో ఆఫీసర్ కమిటీ కదా వెళ్ళి చూసింది, చంద్రబాబు నాయుడు గారు చూసారా?